హలో ఫ్రెండ్స్ ట్వంటీ నైన్ రాబోయే ఎపిసోడ్ ప్రోమోలో ఏం జరుగుతుందో తెలుసుకుందాం రాధిక బామ్మ అలా కూర్చొని ఉంటారు పూజారి గారిని పిలిపిస్తుంది బామ్మ ఇక అప్పుడే ఇలా చెప్తూ ఉంటుంది పూజారి గారు ఈ కార్యక్రమానికి ముహూర్తం టైం చూసి చెప్పండి అని అంటే దేనికే అమ్మ అని చెప్పి పూజారి గారు అడిగితే అదే శోభనానికి అని చెప్పడంతో రాధిక ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక అప్పుడే తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకి మన్ ఆలోపు టైం అంతా బాగుంటుందమ్మా ఆ టైం వారికి అమ్మాయిని గదిలో పంపించండి చాలు అని అనటంతో ఇక అప్పుడే బామ్మ సరేనంటుంది ఇక అప్పుడే రాధికతో ఇలా అంటూ ఉంటుంది చూడమ్మా రాధిక నీకే చెప్తున్నాను ఈ రోజు మంచి ముహూర్తం ఉంది నువ్వు నా మనవడితో కలవటానికి అని అనేసరికి రాధిక ఒక్కసారిగా షాకింగ్గా చూస్తూ ఉంటుంది ఈ రోజే నువ్వు నా మనవడితో కలవాలి ఈరోజు మంచి ముహూర్తం ఉంది అదే ముహూర్తానికి కలవాలి లేదంటావా ఆ ముహూర్తానికి రేపు ఉదయాన్నే వాడికి ఇంకొక అమ్మాయితో పెళ్లి చేస్తాను అని అంటూ చెప్తూ ఉంటుంది అలా చెప్పి సరికి రాధిక బాధగా చూస్తూ ఉంటుంది అంతలో రాధిక తన బెడ్రూమ్లోకి వెళ్ళిపోతే అప్పుడే కైలాష్ అక్కడికి వచ్చేసి పరిగెత్తుకొని వచ్చి రాధిక అని అంటూ హక్ చేసుకొని ముద్దులు పెడుతూ ఐ లవ్ యూ రాధిక ఐ లవ్ యూ ఐ లవ్ యూ సో మచ్ రాధిక అని అంటూ తనని ఇలా ఎత్తుకొని గిరగిరా తిప్పేస్తూ ఉంటాడు ఇలా ముద్దులు పెడుతూ ఉంటాడు రాధిక ఏమండి ఆగండి ఆగండి అని అంటూ ఉన్నా కూడా వినిపించుకోకుండా కైలాష్ తనని చాలా ప్రేమగా తీసుకొని ఇలా హక్ చేసుకోవటం ఎత్తుకోవటం అన్నీ చేస్తూ ఉంటాడు ఎందుకంటే ఇలా వాళ్ళ బామ్మ వాళ్ళ నానమ్మ అలా చేస్తుంది కదా శోభనానికి ముహూర్తం పెడుతుంది కదా దానికోసం ఇక మరి ఈరోజే బామ్మ ఫైనల్ డెసిషన్ తీసుకుంది కాబట్టి రాధిక ఏదైనా విషయం అసలు విషయం చెప్తుందా లేదంటే ఏం జరుగుతుందనేది అనేది నెక్స్ట్ ఫుల్ ఎపిసోడ్లో తెలుసుకోవచ్చు వీడియో చూసిన ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే ఖచ్చితంగా మన ఛానల్ని చూసిన ప్రతి ఒక్కరూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ మరి నెక్స్ట్ ఎపిసోడ్లో కలుసుకుందాం